ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వాటర్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. జున్ను పాలు 1 గ్లాసు, మామూలు ప్యాకెట్ పాలు 2 గ్లాసులు వేసుకోవాలి. ఒక గ్లాసు జున్ను పాలకి 2 గ్లాసులు మామూలు పాలు వేసుకోవాలి. బెల్లం పౌడర్ వేసుకోవాలి. మీ స్వీట్కి సరిపడా బెల్లం పౌడర్ వేసుకోవాలి. షుగరు 2 స్పూన్లు, ఇలాచీ పొడి, మిరియాల పొడి, ఇవన్నీ కలుపుకోవాలి. జున్ను పాలు ఏ రోజే తెలియకపోతే ముందు టెస్ట్ చేసుకోవాలి. 1 స్పూన్ జున్ను పాలు, 3 స్పూన్లు మామూలు పాలు వేసి టెస్ట్ చేస్తే ఇలా లూజ్గా ఉంది. గట్టిగా కావాలంటే మనకి 1 గ్లాస్ జున్ను పాలకి 2 గ్లాసులు మామూలు పాలు వేసుకుని కలుపుకోవాలి. ముందు టెస్ట్ చేసుకుంటే జున్ను గట్టిగా వస్తుంది. ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకుని పాలు గిన్నె పెట్టుకోవాలి. పాలు గిన్నె పెట్టుకుని పైన మూత పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. జున్ను బాయిల్ అయింది, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాక మూత తీసుకోవాలి. 1/2 గంట అయినా 20 నిమిషాలైనా మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. వేడిగా తినాలనుకుంటే వేడిగానే తినవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా కూల్ అయ్యాకైనా తినొచ్చు.